తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఇప్పుడు చనిపోయిన వారు ఉంటారు కదా వారికి నైవేద్యం ఇంట్లో పెట్టొచ్చండి తద్దినాలు పెట్టని వాళ్ళు సంవత్సరం ఏటా ఏటా ఆర్థికాలు పెట్టని వాళ్ళు పెద్దలకి పెట్టుకోవటం అనే ఒక విధానాన్ని అనుసరిస్తారు దానికి వాళ్ళు చనిపోయిన డేట్లు ఉండవు తిథులు అవి పెట్టుకోరు కదా అలవాటు ఉండదు ఈ ధోరణిలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు సంవత్సరంలో ఒకసారి పెద్దలకి రోజులు పెద్ద రమావస్యను ఒకటి చేస్తాం అది ఎప్పుడు వస్తుంది మనకి అమ్మవారి వసంత శరణవరాత్రులకి ముందు రోజు భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు పెద్దల పక్షం వస్తుంది పితృపక్షాలు అంటాం అప్పుడు మన వినాయక చవితి వస్తుందా ఆ పదిహేను రోజులు గడిచాక భాద్రపద పౌర్ణమి తర్వాత రోజు నుంచి మొదలుపెట్టి అమావాస్య దాకా పెద్దవాళ్ల రోజులు అవి ఆ పితృపక్షాల్లో రకరకాల క్రియలు చేస్తారు ఏ తిథి తమ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎవరు మరణించారో ఆ తిథి మహాలయ పక్షాలు పెట్టుకోవటం మహాలయం పెట్టడం అంటారు అప్పుడు పెడతారు పెడితే ఈ చిట్ట చివరి పితరమావాస్యం ఉంది కదా అది పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య నాడు అన్ని జాతుల వాళ్ళు కూడా తమ పెద్దలకి ఆ రోజు భోజనం పెట్టుకోవచ్చు వారి పేరుతోటి నైవేద్యం అంటే నివేదన అనేది భగవంతుడికి చేసేది ఈ ప దీన్ని నైవేద్యం అనకూడదు పెద్దలకు పెట్టుకోటం నువ్వులు నీళ్ళు వదులుతారు వాళ్ళ కోసం ఆహార సమర్పణ చేస్తారు పెద్దలు మన కోసం పైన చూస్తారని మనకి ఒక వ్యక్తి ఉంటే తండ్రి మా తండ్రి మరణిస్తే తండ్రి తాత ముత్తాత మూడు తరాల పితృదేవతలు పైన లైన్లో ఉంటారు ఈ ఈ బతికున్న కుమారుడు ఉన్నాడు కదా ఇతనికి ఒక కొడుకు పుట్టాడు అనుకో పైవాడికి విముక్తి వస్తుంది మునిమానవాడి పుట్టంగానే విముక్తి వస్తుంది ఓకే మూడు తరాల వాళ్ళు ఉంటారు అది లెక్క అనమాట మూడు తరాలు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు ఒక కుమారుడు తద్దినం పెట్టేటప్పుడు తన తాతకి తండ్రికి తాతకి ముత్తాతకి ముగ్గురికి పెడతాడు ఇతను మరణించాడు అనుకో అప్పుడు ఈ పైవాడు వెళ్ళిపోతాడు అప్పుడు ఈ తండ్రి ఎవడైతే కుమారుడు పెడతాడు కుమారుడు తండ్రి తాత మిగులుతారు తర్వాత వాడికి ఇతని కుమారుడికి వీళ్ళు అవుతారు కదా తండ్రి తాత ముత్తాత అవుతారు కదా అలాగనమాట మూడు తరాల మనుషుల పేర్లు చెప్పుకుంటారు ఓకే ఒకవేళ మగపిల్లలు లేరనుకుందాం అప్పుడు ఏంటండి అప్పటి సంగతి చూద్దాం ముందు ఇప్పుడు దీని సంగతి చెప్పేసి ఇప్పుడు పెద్దలకు పెట్టుకోవటం ఉంటుంది ఈ పెద్ద రమావస్య కాకపోతే కనుక సంక్రాంతి పండగ రోజును పెట్టుకుంటాం సంక్రాంతి పండగ కూడా పెద్దల రోజు అవాళ్ళ పండగ నాడు మా దాన్ని సంక్రమణంలో పెట్టుకోవచ్చు ప్రతి నెల వచ్చే సంక్రమణాల్లో కూడా ప్రతి నెల సంక్రమణ వస్తుంది రవి సంక్రమణం ఉంటుంది అవును ఎప్పుడెప్పుడు సంక్రమణం అవుతాడో చూసుకుని ఇప్పుడు ఆశ్వేజ మాసంలో ఒక ఇంట్లో తండ్రి మరణించడనుకో ఆ రవి సంక్రమణ అన్నాడు కూడా పెడతారు కొన్ని చోట్ల ఇప్పుడు అవన్నీ పాటించటం ఈజీ ఏంటంటే అయితే పెద్దల మావస్య నాడు పెడతారు లేకపోతే పండగ నాడు పెద్ద పండగ నాడు పెట్టేసుకుంటారు ఈ రెండు పండగల నాడు కూడా వాళ్ళ వాళ్ళ దేశాచారాలు గ్రామాల్లో ఉండే పద్ధతిని పెట్టి రెండు ఆకులో మూడు ఆకులు వేసి చక్కగా నాలుగు పదార్థాలు నాలుగు రకాలు వాళ్ళకి ఇష్టమైనవి ఆ కులంలో ఎక్కువగా ఆ జాతుల్లో తినేది కులం అని అంటలేదు కులాలంటే క్యాస్ట్ అని నా ఉద్దేశం కాదు ఆ గ్రూప్లో ఆ వంశంలో ఎలాంటి ఆహార పదార్థాలు ఇస్తారో ఇళ్ళని బట్టే నేను చెప్పింది నువ్వు చెప్పింది చేయకూడదు కాదు నువ్వు మీ మా పద్ధతి ఏదో అది మీ అత్తారు కూతురు అత్తారిళ్లలోవి అవి కూడా కాదు ఆడపిల్లల అత్తారిళ్లలోవి వాళ్ళు అది పెట్టారు కాబట్టి మేము పెడతాం అనుకోవద్దు మీ ఇంట్లో ఏం చేస్తారు జీన్స్ కదా మనం ఫాలో అయ్యేది వాళ్ళ అవి తినే అలవాటు ఉన్న జీన్స్ అవి అవన్నీ ఇంకా అలాగే చేయాలి వాళ్ళ ఇంట్లో పద్ధతే పాటించాలి ఎందుకు చెప్తామంటే ఆ జీన్ మ్యాప్కి ఈ ప్రాక్టీస్ ఉంటుంది అందుకని అక్కడ ఏం చేస్తారో అవి పెట్టి పెద్దవాళ్ళకి చూపించి బట్టలు పెట్టుకుని ఆ బట్టలు ఎవరికైనా ఇచ్చి ఆ భోజనం ఎవరికైనా ఇద్దరు ముగ్గురికి భోజనం పెట్టి చాకలకో మంగళకో ఆ ఇంటిని ఆశ్రయించుకుని ఉన్న వాళ్ళు ఎవరైనానో లేకపోతే మన వాళ్ళకే ఎవరికైనా పెట్టచ్చంటే వాళ్ళకో పద్ధతి ఆ ఊళ్ళని బట్టి ఇవి పెట్టుకోవాలి ఇట్లా నైవేద్యాలు నువ్వు చెప్పిన మాట పెద్దలకి ఇంట్లో సలక్షణంగా పెట్టు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే అది కూతురు ఇంట్లోనా కొడుకు ఇంట్లోనా ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఉంటాయి వాటికి కూడా లెక్క ఇప్పుడు కుమారులు ఉన్నారనుకో కుమారులే పెడతారు అబ్బాయిలు ఉంటే ఆడపిల్లల్ని నాన్నకు పెద్దలకు పెట్టుకుంటున్నాం రమ్మని ఆడపిల్లల్ని పిలుచుకోవచ్చు ఇప్పుడు ఆయనకి కుమార్తెలే లేరనుకో అదే కుమారులే కుమారులే లేరు కొడుకులు లేరు లేనప్పుడు ఒకవేళ గనక కూతురు తండ్రికి పెట్టుకోవాలి అని అనుకుంటే గనక భర్త అత్తగారి అనుమతితోటి పెట్టచ్చు కానీ కొడుకులు ఉన్న చోట కూతుళ్ళు పెట్టకూడదు ఇక్కడ ఒక లైన్ ఉంది వీటికి కొడుకు దౌహిత్రుడు అంటే కొడుకు కానీ కూతురు తాలూకు కొడుకు కానీ దీనికి అర్హత కలిగి మనవడు మనవడు కూతురు కొడుకు కూడా పెట్టచ్చు ఇప్పుడు ఆడపిల్లలే ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలే నలుగురు ఆడపిల్లలే ఇప్పుడు మీరైనా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు మన పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టుకోవాలి పెద్దమ్మలకి పెద్దాతలకి కూడా పెడతాం ఈ పెద్దలు రోజుల రోజు పెట్టుకోవచ్చు కానీ దానికి మన ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకో ఒప్పుకోవాలి ఇప్పుడు ఆడపిల్లలే ఉన్న చోట ఆస్తులు తెచ్చుకుంటాం కదా తండ్రి సంపాదించిందో తల్లి సంపాదించిందో మరి ఏడాదికి ఒక్కసారి నాన్నకు అన్నం పెట్టాలని ఆడపిల్లలు అనుకోవటం తప్పులేదు కదా కొడుకులు ఉన్న చోట నువ్వు పెట్టకూడదు ఆయన కర్మలు చేసిన వాడు ఉన్నప్పుడు అతనే చేయాలి కావాలంటే అతనికి సహాయం చేయొచ్చు ఓకే సహాయం చేయొచ్చు కానీ మీ వీళ్ళ ఇంట్లో పెట్టుకోవడం మాత్రం అది విధానం కాదు మనం చెయ్యమట్లా ఇప్పుడు మా మా అన్నయ్య మంచివాడు కాదు సరైన వాడు కాదు వాడు చేయట్లేదు కాబట్టి నేను చేస్తాను అని తిరిగేవాళ్ళు కొంతమంది ఉంటారు తిరుక్కొని ఆలోచించుకునేవాళ్ళు మీ భర్త అత్తగారు ఒప్పుకుంటే చేసుకోవచ్చు మళ్ళీ వీళ్ళని ఎదిరించి కాదు అంతేనండి వీళ్ళని ఎదిరించి కాదు బోని ఇంకొకటి వాళ్ళతోటి సాగలేము వీడు చెయ్యడు నాన్నకు ఉంది అని మీకు ఆస్థ లోపల మనకున్న మనసు మన నాన్న మీద ప్రీతి వీటి మీద నమ్మకము ఉన్నాయి అనుకో దేవాలయంలో ఇవ్వచ్చు ఓ మనం ఇంట్లోనే భోజనం సాంగంగానే పెట్టక్కర్లా దేవాలయంలో చక్కగా మనం ఇస్తాం కదా మోయిన్ ఇస్తాం వీళ్ళకి స్వయం పాకం ఇస్తాం కదా అప్పుడు బియ్యము పప్పు చింతపండు ఎండుమిరపకాయలు ఒక రెండు రకాల కూరలు ఓ గుమ్మడి పండు వాటిని బ్రాహ్మడికి తండ్రి పేరుతో కూడా ఇచ్చుకోవచ్చు స్వయం పాకం ఇవ్వటం అంటారు ఆయన ఈ దేవాలయంలో ఉన్న అర్చకులు కానీ మనకు తెలిసిన పురోహితుడు కానీ ఆ మంత్రం చెప్పించి మీ నాన్నగారి పేరు చెప్పి అది అమ్మ పేరు చెప్పి తీసుకుంటారు అమ్మ పేరుతో పెట్టాలనుకో ఎవరైనా ఓ ముత్తైదుకి అమ్మ పచ్చగా పోయింది అన్న ఏం చెయ్యడు నువ్వు ఆ సంవత్సరం పెదల మాస రోజునో లేకపోతే దీని రోజునో ఓ ముత్తైదుకి అమ్మ పేరుతో చీర పెట్టుకోవచ్చు సాంగంగా మన ఊళ్ళో ఏ పద్ధతి చేస్తారో అదే చేయకర్ల ఏం చేసినా మనస్ఫూర్తిగా ఏం చేసినా సరిపోతుంది మనం బ్రాహ్మడితో కూర్చుంటామంటే మంత్రం చెప్పించి చేయిస్తారు చక్కగా అవునవును ఇది ఈజీ కదా ఇంట్లో వాళ్ళతో తగదా ఉండదు మా ఇళ్లలో అలవాట్లేదని వాళ్ళు పోట్లాట ఉండదు ఊళ్ళోకి వెళ్ళి చేసుకుంటాము అవును తర్వాత ఇంకొక విషయం అమ్మగారు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోల్ని దేవుడి ఫోటోలు పక్కన పెట్టొచ్చా జనరల్గా పెట్టకూడదు అని చెప్తారు జయ మనం హాల్లో ఇంట్లో పెట్టుకో అంటే దేవుడితో సమానం అనుకుంటుంటాం దేవుడితో సమానం అని ఎట్లా అనుకుంటాము చనిపోయిన వారిని అట్లా అనుకోవటానికి కూడా లేదు వెళ్ళలేదు ఎందుకంటే మనకి తెలీదు మనకి ఈ లైన్ ఎలా వెళ్తుంది అనేది మనకు అర్థం కాదు అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్తాను అదే కదా మనం చెప్పుకుంటాం దేవుడి దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు చెయ్య వాళ్ళు దేవుళ్ళతో సమానం కారు నీకు అమ్మ దేవుడు అయితే ఒక ఫోటో పెట్టుకుని ఒక దండేసి ఓ బొట్టు పెట్టి ఓ నాన్న ఫోటో ఒక దండేసుకుని పెట్టుకోవచ్చు కానీ దేవతా ప్రతిమలతో పాటు మాత్రం చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు ఆడపిల్లల ఇళ్లల్లో కూడా పెట్టుకోరు వాళ్ళ అత్తవారు వాళ్ళందరికీ ఒక్కించగా ఉంటుంది కుమారుల ఇళ్ళలు నాన్న ఫోటో మన ఇంట్లోనే ఓ పక్కన మనం పెట్టుకోవచ్చు అమ్మాయిలకి ఆసక్తి ఉంటే గనక కాకపోతే దాని మీద పెద్ద హడావిడి చేసి అలా చేయ చేయొద్దు దానివల్ల తగాదాలు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి సాధారణంగా దేవతా ప్రతిమలతో పాటు చనిపోయిన వారి ఫోటోలు ఏవీ పెట్టకూడదు ఇదివరకు ఈ పటాలు ఫోటోలు ఉండేవి కాదు కదా అజయ్ ఒక యాభై ఏళ్ళ నాడు ఇన్ని ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఉన్నాయి పెళ్ళిళ్ళకి పాత ఫోటోలు ఇరవై ఫోటోలు తీసేవాళ్ళని బ్లాక్ అండ్ వైట్ తెల్లగా అన్ని మొహాలు కదా ఇప్పుడు కదా మనకి అవధూతల ఫోటో చిత్రపటాలు అయినా దొరుకుతున్నాయి అవునవును ఈ మరణించిన వారి ఫోటోలు నాన్నగారు కానీ తాతగారు కానీ ఎవరైనా కూడా అమ్మమ్మో అమ్మో ఎవరైనా కూడా వాళ్ళకి ఒక ఫోటో పెట్టుకోవటం కావాలంటే రోజు ఓ దండీ ఓ బొట్టు పెట్టండి ఓ బంధం ఒక అగరబత్తి అక్కడ కూడా పెట్టండి మనకున్న అత్యంత ప్రీతిని చూపించండి కానీ దేవతా ప్రతిమలతో పెట్టడానికి మాత్రం పెద్దవాళ్ళు ఎవ్వరు సరే అని అన్నారు ఓకే రైట్ అంకారు నమస్తే నమస్తే జీ